ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरं सर्वज्ञत्वादिकं चेशे. అదే కదా చెప్పాల్సిందే. కల్పయిత్వా ప్రదర్శయేత్ ధర్మిణం కల్పయేద్యాస్యాః కో భారో ధర్మ కల్పనే. ఈ శ్లోకాలు చాలా చాలా డేంజరస్ అంటారు చూడండి, డేంజర్ డేంజర్ అలాంటి శ్లోకాలు ఇవి. ఎందుకంటే ఆ జీవేశ్వర విభాగాన్ని ఆచార్యులు త్రోసిపుచ్చుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు నిద్రపోతున్నారు, నిద్రపోతుంటే నేను అనే జీవుడు లేడు, దేవుడు లేడు అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? దేవుడు జీవుడు ఒకేసారి వస్తారు, జీవుడు దేవుడు కలిసి వస్తారు, కలిసి మళ్ళీ విలీనమవుతారు. గమనించదగ్గ విషయం, మనమేమనుకుంటాం జీవుడు వస్తాడు పోతాడు దేవుడు అక్కడే ఉంటాడు అనుకుంటాం. మీ ఊహే తప్ప మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే జీవుడు ఎప్పుడున్నాడో అప్పుడే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నప్పుడు జీవుడు తప్పనిసరిగా ఉండి తీరును. ఇది ఎలాగంటే, ఇప్పుడు చమాయిస్ లెదర్ అని ఒకటి ఉంటుంది, అంటే ఒక లెదర్, అది చర్మం. చమాయిస్ అంటే అది ఒక ఫ్రెంచ్ వర్డ్, అది ఒక పశువు యొక్క చర్మం. ఆ చర్మాన్ని తీసుకుని, ఆ చర్మాన్ని ఎలా తీసుకుని, ఇదే అనుకోండి అది చమాయిస్ లెదర్, దీనికి ఛార్జ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత ఉంది అని మీరు కనుక మెషర్ చేస్తే 0 ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది, ఛార్జే ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. అప్పుడు దాన్ని ఏదైనా ఒక ఈ గరుకు కాగితం అంటారు చూడండి, అది తీసుకుని ఇలా రబ్ చేశారనుకోండి, రబ్ చేసి మళ్ళీ ఎలక్ట్రిసిటీని మెషర్ చేస్తే అది అక్కడ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ గరుకు కాగితాన్ని మెషర్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది దాని మీద. అంటే ఏమైంది, అక్కడికి న్యూట్రల్గా ఉన్న సర్ఫేస్ యాటమ్స్ ఈ రబ్బింగ్ వల్ల ఎలక్ట్రాన్స్ ఊడి బయటపడ్డాయి, దాంతో సర్ఫేస్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్. మీకు పాజిటివ్ ఛార్జ్ వచ్చి నెగిటివ్ ఛార్జ్ రాకుండా ఉంటుందా? ఎప్పుడైనా ఉండదు. నెగిటివ్ ఛార్జ్ వచ్చినప్పుడు పాజిటివ్ ఛార్జ్ రాకుండా ఉంటుందా? ఉండదు. నెగిటివ్ వచ్చిందంటే పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుందంటే నెగిటివ్ వస్తుంది. ఈ బ్యాంకు వాళ్ళు సాయంకాలం కూర్చుని ఆ ట్యాలీ చేస్తారు, నెంబర్లు ట్యాలీ అవ్వాలండి. ఓ పావలా తేడా వస్తుందా? ఎలా కుదురుతుందండి? పైసా కూడా తేడా రాకూడదు, ట్యాలీ అవ్వాలి. డెబిట్ ఎంత ఉంటుందో క్రెడిట్ అంత ఉండాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్యాలీ అవ్వాలి. అలాగే జీవుడు దేవుడు ట్యాలీ అవుతారు. జీవుడు ఉన్నప్పుడే దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్నప్పుడే జీవుడు ఉంటాడు. అంచేత నేను పాట పాడేవాడిని దొరుకున్నాయి, హిందీ పాట. దీంట్లో అనేక సమస్యలు, ఒకటి అది హిందీ పాట, తెలుగు పాట కాదు, రెండు పాడేవాడిని నేను, అది ఇంకో సమస్య. అంచేత పాడేవాడిని పాడడం మానేశాను. పాడితే ఎలా పాడాలంటే, దేవాసునా 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 జీవాబిన అని పాడాల్సి ఉంటుంది. దేవుడు గురించి ఎప్పుడైనా విన్నారా? దేవుడు గురించి ఎప్పుడైనా విన్నారా? దేవుడు గురించి ఎప్పుడైనా విన్నారా? జీవుడు లేకుండా అని పాట. కాబట్టి జీవుడు లేనప్పుడు దేవుడు ఉండడు, దేవుడు లేనప్పుడు జీవుడు ఉండడు. ఈ భేదము, ఈ భేదము నిద్ర యందు ఉందా? లేదు, నిద్రలో లేదు. నిద్ర లేస్తూనే, నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థలో వచ్చినది కదా. కాబట్టి నిద్రలో లేనిది నిద్ర లేస్తూనే వచ్చింది అంటే అది మీ లోపల వస్తుందా మీ బయట వస్తుందా? మీ లోపలే వస్తుంది. మీ అందే
వచ్చింది ఆ భేదము. అంటే ఏమిటనమాట, మీరు నిద్రలేస్తారు, తెలివి వస్తుంది, తెలివి వస్తూనే టోటల్ సమష్టి ప్రకాశిస్తుంది. ప్రకాశించడం అంటే తెలియట, ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఈ సమష్టినంతని ప్రకాశింపజేసే వెలుగు, ఆ చైతన్యము నేను అని మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే అప్పుడు అర్థం ఏమిటనమాట, అహం బ్రహ్మాస్మి అవుతుంది. అది సకల సమష్టిని ప్రకాశింపజేసే ఆ చైతన్యము నేనే అనే దానికి దాని ఆ మాటకు అర్థం ఏమిటి, అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ అంటే అదే, ఆత్మన్న అదే. కానీ వీళ్ళు అలా తెలుసుకోడు. ఆ సమష్టిలో ఒక దేహాన్ని, ఒక దేహం కూడా ఉంది ఆ సమష్టిలో. వీడు అజ్ఞానం చేత ఆ ఒక్క దేహంతో అధ్యాసలో పడతాడు. అధ్యాస అంటే ఐడెంటిఫికేషన్, దాంతో మమేకమొగుట. ఐడెంటిఫికేషన్కి తెలుగు ఎవరైనా చెప్తారా మీలో ఎవరైనా పెద్దలు? ఐడెంటిఫికేషన్ ఈజ్ నాట్ భ్రమ. తాదాత్మ్యము సంస్కృత పదం, నేను వాడుతూ ఉంటాను ఎప్పటికీను. తెలుగు ఏదా అని ఆలోచించి మమేకమొగుట అని నేను అంటూ ఉంటాను. ఈ మమేకము తెలుగు సంస్కృతం కాదు, అది తెలుగు. అది మమేకమొగుట అంటే మీకు అర్థమైందా? ఇంకా సమస్యం కాదు కదా. కాబట్టి ఒక దేహం కూడా సమష్టితో పాటుగా ఈ దేహం ప్రకాశిస్తుంది అంటే తెలుస్తుంది. ప్రకాశించడం అంటే ఏదో మెరుస్తుంది అనుకున్నారు, తెలుస్తుంది. వెంటనే మనం అజ్ఞానం చేత ఈ దేహమే నేను అని అనుకుని కూర్చుంటారు. అప్పుడు జీవుడు పుట్టుకొస్తాడు. దేహతాదాత్మ్యం నుండి జీవుడు ఉదయిస్తాడు. అంటే దేహమును తాను అనుకునే ఆ ఎరుక, ఆ పరిచ్ఛిన్నమైన ఎరుక జీవుడు అవుతుంది. అప్పుడు వీడు ఎప్పుడైతే జీవుడుగా సెపరేట్ అయిపోయాడో, ఆ సమష్టినంతని ప్రకాశింపజేసే ఎరుక దేవుడు అవుతుంది. ముందు వీడు జీవుడు అవ్వాలి, తర్వాతనే దేవుడు వస్తాడు. జీవుడు ఎలా అయ్యాడు వీడు? దేవుడు సృష్టించాడు కాబట్టి అయ్యాడు అంటాడు పౌరాణికుడు. పౌరాణికుడి దగ్గరికి వెళ్తే వాడు ఏదో కథ చెప్పి పంపిస్తాడు. వీడు జీవుడు ఎలా అయ్యాడంటే, తన యందున్నే అజ్ఞానము చేత జీవుడైనాడు. అంటే తనను తాను జీవుడుగా కల్పించుకుని అప్పుడు సమష్టి ప్రకాశింపజేసే, సమష్టిని ప్రకాశింపజేసే దేవుడిని కల్పిస్తాడు. ఆ విధముగా జీవేశ భేదమును కల్పిస్తాడు. జీవం కల్పయతే పూర్వం నానాభావాన్ పృథక్ విధాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాంశ్చైవ యథా విద్యస్తథా స్మృతి. యథా విద్య అంటే ఎటువంటి కండిషనింగ్ కలిగి ఉంటాడో, తథా స్మృతి అటువంటి సంకల్పములను చేస్తాడు. ఈ విధంగా తనని తాను జీవుడుగా బ్రేక్ సెపరేట్ చేసుకోవడం అనే కండిషనింగ్లో వీడు బతికాడు కాబట్టి ఆ పనే చేస్తాడు నిద్రలేస్తూనే. కాబట్టి నేను దీన్ని సరళంగా చెప్తా చూడండి, మీరు నిద్రలేస్తారు, ఒక సమష్టిని మీరే ప్రకాశింపజేస్తారు, కానీ ఆ సత్యాన్ని తెలుసుకోలేక ఆ సమష్టిలో ఒక చిన్న వ్యష్టిని పట్టుకుని ఇదే నేను అనుకుని మిమ్మల్ని మీరు విడదీసుకుని ఆ సమష్టికి ఒక దేవుణ్ణి మీరు కల్పించి పెడతారు. ఈ విధముగా జీవ ఈశ్వర భేదమును కల్పిస్తారు. ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏమిటంటే, కాదండి మరి, ఈశ్వరుడు సర్వజ్ఞుడు, జీవుడు అల్పజ్ఞుడు అని ఉంది కదా. అంటే ఆయన అంటున్నాడు, గుడిని మింగిన వాడికి గుళ్ళో లింగాన్ని మింగడం లెక్కే ఉందయా? జీవుడు ఈశ్వరుడు అనే భేదాన్నే కల్పించిన అజ్ఞానము ఆ జీవుణ్ణి అల్పజ్ఞుడుగాను ఈశ్వరుణ్ణి సర్వజ్ఞుడుగాను కల్పించలేకపోతుందా? అది ఇంత పెద్ద కల్పన చేసిన అజ్ఞానము ఆ చిన్న కల్పనని చేయలేకపోతుందా అని కోప్పడుతున్నాడు ఆయన. ఓకే, శ్లోకం చూద్దాము. సర్వజ్ఞత్వాదికంచేషే కల్పయిత్వా ప్రదర్శయేత్ ధర్మిణం కల్పయేద్యాస్యాః కో భారో ధర్మకల్పనే. ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపుల్ ఇది కేవలము జీవ ఈశ్వర భేదమునకు మాత్రమే వర్తిస్తుందని మీరు అనుకోద్దు.
అన్ని సందర్భాల్లో ఇదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. ఫలానా వాడు శత్రువు అని మీరు అంటారు, ఆ శత్రువుని మీరే కల్పించినారు, మిత్రుడు మీరే కల్పించినారు, అంతా కల్పనే, సర్వము కల్పనే. సో ఒక బయలాజికల్ ప్రాసెస్లో, ఒక బయలాజికల్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ సృష్టి అంతటా కూడా ప్రపంచం అంతటా కూడా నడిచిపోతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో పురుషుడు స్త్రీ ఒక శిశువు ఉదయిస్తాడు. ఆ శిశువుని వీడు, ఒక పర్టికులర్ శిశువుని వీడు ఏం చేస్తాడు, నా కొడుకు అని అంటాడు. స్వాని కల్పిస్తాడు. ఎప్పుడైతే స్వాని కల్పించాడో మిగిలినదంతా పరా అయి కూర్చుంటుంది, డివిజన్ వచ్చేస్తుంది. ఆ డివిజన్ అలాగ పుట్టుకొస్తుంది. తర్వాత దీంట్లో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను అలాగ చెప్తూ ఉంటాను, నాకు భగవంతుడు నోరిచ్చాడు నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో నాకే అర్థం కాదు. ఒకప్పుడు ఇది ఎవడు గ్రహిస్తున్నాడా ఎవడు గ్రహించట్లేదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ గ్రహించేవాడు గ్రహిస్తాడని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కల్పన మీరు చేశారనుకోండి, ఇది కల్పన అని ఒక సెన్స్ మీకు ఉన్నట్లయితే ఇంకా ఆ కల్పన ముందుకు వెళ్ళదు, దానికి చిలవలు పలవలు ఉండవు. అది కల్పన అని మీరు ఎప్పుడైతే తెలుసుకోలేకపోతారో ఇంకా దానికి అలా చిలవలు పలవలు అలా అల్లుకుపోతూ ఉంటాయి. అర్థమైందండి. సో ఆ మొట్టమొదటిది కల్పన అని గుర్తిస్తే ఇంకా ఫర్దర్గా చిలవలు పలవలు అల్లడం అనే దోషం ఉండదు. అప్పుడు మీరు ఆ కల్పన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దాన్ని అలా ఎక్కడెక్కడికో తీసుకుపోతే ఇంకా మళ్ళీ బయటపడడానికి అవకాశం కూడా ఉండదు. అది నేను దృష్టాంతం చెప్తే బాగుండదు అని చేత వదిలేస్తున్నాను. కాబట్టి ఆ ప్రారంభ దశలోనే ఇది కల్పన అని మీరు అనుకుంటే అక్కడితో ఆగుతుంది అది, లేకపోతే అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అది. అది ఒకప్పుడు అది ఎక్కడ దాకా పట్టుకుపోతారంటే ఈ మూర్ఖులు మనం విని సిగ్గుపడే అంత పరిస్థితికి కూడా తీసుకుపోతారు. చాలా ఈ కర్మీ ఉపాసక జ్ఞానం యొక్క సంబంధం లేకుండా కర్మ ఉపాసనలను ముందుకు తోసుకుపోయేవాళ్ళు, ముఖ్యంగా పురాణ గాథలను అలా ముందుకు తోసుకుపోయేవాళ్ళు, ఆ ఒరిజినల్ కల్పన అనే దాన్ని దాటేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో కూరుకుపోయి ఉండిపోతారు వాళ్ళు. దే ఆర్ లైక్ దాట్. సో దేవత చీర కడుతుంది అంటాడు, ఆ చీర వేలం వేస్తాడు. తర్వాత ఇంకేదో అంటాడు. దేవత చీర కడుతుంది అన్నవాడు ఇంకా ఏమిటేటో అంటాడో మీరు ఊహించుకోండి. మీరు వాడు ఇంకా లక్ష అంటాడు. అండ్ ఇట్ ఈజ్ సచ్ ఏ డౌన్వర్డ్ ఫ్లో. ఆకాశంబున నుండి శంభుని శరంబందుండి అంటూ అలాగా శీతాద్రి పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్ అన్నట్టుగా ఉంటుంది. ఆ పడిపోవడం ఇంకా అలా పడిపోతూనే ఉంటుంది. కాబట్టి జీవుణ్ణి దేవుణ్ణి ఒకే పరమాత్మతత్వమునందు జీవుడు దేవుడు అనే విభాగం కల్పించిన మొనగాడు ఆ జీవుడు అల్పజ్ఞుడని దేవుడు సర్వజ్ఞుడని కల్పించలేకపోతాడా? ధర్మిని కల్పించిన వాడు ధర్మమును కల్పించలేకపోతాడా? ధర్మినే కల్పించేస్తే ధర్మాన్ని కూడా కల్పిస్తాడు. ఏముంది పెద్ద విషయం? అదే అంటారు సర్వజ్ఞత్వాదికం చ ఈశే కల్పయిత్వా ప్రదర్శయేత్ ధర్మిణం కల్పయేత్ యా అస్యాః కః భారః ధర్మకల్పనే. శ్లోకం విషయం అంతా వచ్చేసింది, ఊరికే ప్రతి పదార్థం అన్వయం చెప్తే పని అయిపోతుంది. ఈశే ఈశ్వరుని యందు సర్వజ్ఞత్వాదికం, సర్వజ్ఞుడు మొదలైన ధర్మమును కల్పయిత్వా కల్పించి
ప్రదర్శయేత్ మన ముందు పెట్టును. ఏమిటి ఏమిటది? వెనకాల శ్లోకం చూసుకోవాలి. వెనకాల శ్లోకంలో మీకు ఏం కనపడుతోంది? మహామాయ అని కనపడుతోంది కదా, అదే ఆ మహామాయ. ఆ శ్లోకాలకి ఒకదానికొకటి కనెక్టెడ్ కదా. ఆ మహామాయ ఏం చేస్తుందంటే ఈశ్వరుణ్ణి కల్పిస్తుంది ముందు, అంటే జీవుడు ఈశ్వరుడు అనే విభాగాన్ని కల్పిస్తుంది. కల్పించి ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనే ఆ ఈశ్వరుని యందు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి ధర్మములను కూడా కల్పిస్తుంది. ఓకే, అంటే మీరు అనొచ్చు ఏమన్నా ఇంత కల్పన ఎలా చేస్తుందండి ఆయన, ఏం ధర్మినే కల్పించగలిగింది, ధర్మాన్ని కల్పించటం అదేమీ బరువు అయిపోతుందా? ధర్మినే కల్పించేసిన వాడికి, గుడిని మింగిన వాడికి గుడిలోని లింగం ఇబ్బంది మింగడం ఇబ్బంది అవుతుందా అని అంటున్నారు. యా ఏ మాయా ధర్మిణం ధర్మిణి అనగా ఈశ్వరుని కల్పయేత కల్పించునో, అస్యాహ ఈ మాయకు ధర్మకల్పనే సర్వజ్ఞత్వము మొదలైన ధర్మములను కల్పించుటయందు భారహ బరువు కహా ఎట్టిది, అంటే బరువు ఏమీ లేదు అని అర్థం. ఓకే, ఈశ్వరుడు జీవుడు కంటే వేరు అని కల్పన చేసిన వాడికి ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు వీడు అల్పజ్ఞుడు అని కల్పించడం పెద్ద పనే ఉంది. ఈశ్వరుడు పట్టుపంచి కట్టుకుంటాడు అని కల్పించిన వాడికి ఆయనేమో మెళ్ళో హారం వేసుకుంటాడు, నెత్తిని కిరీటం పెట్టుకుంటాడు, చెవులకు కుండలాలు పెట్టుకుంటాడు, భుజములకు అంగదములు పెట్టుకుంటాడు, చేతులకు కంకణాలు పెట్టుకుంటాడు, వ్రేళ్లకు ఉంగరాలు పెట్టుకుంటాడు, పెళ్ళి చేసుకుంటాడు, ఊరేగుతాడు, ఏనుగు మీద ఊరేగుతాడు, గుర్రం మీద ఊరేగుతాడు, ఎక్కడికో పట్టుకుపోతాడు దాన్ని, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా అంత డౌన్కు వెళ్ళిపోయిన తర్వాత, డౌన్ ది స్ట్రీమ్ ఆ ప్రవాహంలో ఎక్కడికో తీసుకుపోయిన తర్వాత, అయ్యా ఇదంతా ఒరిజినల్ కల్పన నుంచి వచ్చిందండి బాబోయ్ అని ఎవడైనా చెప్తే వాడిని పట్టుకుని కొట్టేస్తారా, ఏ సందులోనో పెట్టే. దే ఆర్ లైక్ దాట్ అమేజింగ్ పీపుల్, అమేజింగ్. ఎద్దులతోటి ఆడతారు కదా సంక్రాంతి పేరు చెప్పి, ఎలా ఎద్దులను అలా ఎందుకురా కష్టపెడతారు అంటే శ్రీకృష్ణుడు ఆడాడు అంచేత మేము ఆడుతున్నాం అంటాడు. శ్రీకృష్ణుడు ఆడాడని ముందు కల్పించడం, శ్రీకృష్ణుడు ఆడాడు ఎక్కడైనా గీతలో చెప్పాడు ఆయన శ్రీకృష్ణుడు ఎద్దులతోటి నేను ఇలా కుస్తీ పట్టాను, వాటి ఎముకలు వాటి కొమ్ములని పట్టుకున్నాను, ఏమైనా చెప్పాడు ఆయన? మీరు కూడా అలా పట్టుకోండి, అలా ఏమైనా చెప్పాడు? అంతే, అలాగే తీసుకుపోవడం, దాన్ని ఎక్కడికో తీసుకుపోవడం. ప్రభ అంటే ఏమిటి? ప్రభ అంటే జ్ఞానము, జ్ఞానప్రకాశము అని అర్థం. ప్రభ అంటే జ్ఞానప్రకాశము అని అర్థం. అయితే మీరు సర్కార్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ప్రభ అంటే ఏమిటో అడగండి, ఏదో చెప్తారు. మళ్ళీ ఇంకోసారి అందామా? ఈశే ఈశ్వరుని యందు మహామాయ, ఆ మాటను పైనుంచి తెచ్చా, సర్వజ్ఞత్వాధికం సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు మొదలైన ధర్మమును కల్పయిత్వా కల్పించి ప్రదర్శయేతు మన ముందు పెట్టును. యా ఏ మాయ ధర్మిణం ధర్మిని కల్పయేత కల్పించునో, అస్యాహ ఈ మాయకు ధర్మకల్పనే ధర్మములను కల్పించుటయందు భారహ బరువు కహా ఎట్టిది. అన్వయం, మహామాయ ఈశే సర్వజ్ఞత్వాదికం కల్పయిత్వా ప్రదర్శయేత్. యా మహామాయా ధర్మిణం కల్పయేత్
అస్యాః ధర్మకల్పనే భారః కః సర్వజ్ఞత్వాదికంచేషే కల్పయిత్వా ప్రదర్శయేత్ ధర్మిణం కల్పయేద్యాస్యాః కో భారో ధర్మకల్పనే. అంటే ఇక్కడ ఈ టాపిక్ ఈ సెక్షన్ అదే ఈ చాప్టర్ ఏమిటంటే కూటస్థ దీపము, అంటే ఉన్నది ఒక వెలుగు, ఉన్నది ఒక వెలుగు, దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు, అది కూటస్థము, అది మీ యందు ఉన్నది ఆ వెలుగు. ఇప్పుడు సినిమాకి వెళ్ళారు, ఆ తెర మీద చూస్తున్నారు, తెర మీద ఎన్ని వెలుగులు ఉన్నాయి? ఒక్కటే వెలుగు ఉన్నది, అవునా? మీరేం చేస్తారు, మొట్టమొదట హీరోని కల్పిస్తారు. హీరోని కల్పి మా చిన్నప్పుడు హీరోని ఎలా కల్పించేవారో తెలిసిన, ఓ పిల్లవాడు పుడతాడు, ఎవరికో దంపతులకి ఓ పిల్లవాడు పుడతాడు, ఆ పిల్లవాడు పుస్తకాల సంచి కొంచెం పెరిగి పెద్దవాడు అవుతాడు, పుస్తకాల సంచి బుధాన్ని వేసుకుని స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ 5 నిమిషాల తర్వాత కాలేజీ నుంచి హీరో వాపసు వస్తాడు. అంటే ఈ కుర్రాడు అప్పటికే పెద్దవాడైపోయాడు అన్నమాట. అదిగో మేము చప్పట్లు కొట్టేవాళ్ళం, మేమంటే కొట్టేవాళ్ళు చప్పట్లు కొడతారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన టకప్ చేసుకుని వచ్చేవారు, చిన్న పిల్లాడు వెళ్ళేవాడు స్కూల్కి, అక్కినేని నాగేశ్వరరావు గారు టకప్ చేసుకుని వచ్చేవారు. అంటే 5 నిమిషాల్లో 20 సంవత్సరాల కాలం గడిచింది. నాయకుడు వచ్చినాడు, ఈ లోపల నాయకంటే సరోజాదేవి గారు ఎవరో ఉంటారు, ఆవిడ సైకిల్ మీద దేని మీద ఇటువైపు నుంచి ఆమె వస్తుంది. నాయకుడు వచ్చాడు కాబట్టి నాయకి రావాల్సినదే. ఏమండి ఈ నాయకుడు ఈ నాయిక ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఇవన్నీ కల్పన కాదు, ఉన్నది ఒక్క వెలుగు. ఒక్క వెలుగునందు ముందు నాయకుడిని కల్పించి తర్వాత నాయికను కల్పించాక ప్రతి నాయకుడిని కల్పించకుండా సినిమా అసలు ముందుకు సాగుతున్నది సాగదు. ప్రతి నాయకుడిని పెట్టాలి. ప్రతి నాయకుడని ఆర్ నాగేశ్వరరావు గారు ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు కూడా, ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఈ యంగ్ పీపుల్ దే డోంట్ ఈవెన్ నో. ఆయన ప్రతి నాయకుడు, ఆయన వస్తాడు ఆ తర్వాత. ఈ కథ 2.5 గంటల సేపు నడుస్తుంది. ఆ తర్వాత లేచి నిలబడి తూర్పుకుని ఎవరింటికి వాడు వెళ్ళడమే. ఆ కల్పన అక్కడితో పూర్తయ్యాయి. అంతా కల్పనే కదా. ఇప్పుడు జరుగుతున్న చర్చ అలాంటిది. మీ లోపల ఒక వెలుగు ఉన్నది, ఎరుక. మీరు నిద్ర లేచినప్పుడు తెల్లవారుజామున ఇప్పుడు నిద్ర లేచారు కదా, అప్పుడు అది ఆ వెలుగు వెలగడం అది ప్రకాశించడం ప్రారంభించింది. ఆ ప్రకాశంలో సకల జగత్తు ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశము ఒక్కటి, దానిలో మార్పులు చేర్పులు ఏముండవు, అది కూటస్థము. దేవుడన్నా అదే, జీవుడన్నా అదే, దెయ్యమన్నా అదే, దేవతన్నా అదే, అసురుడన్నా అదే, రాముడన్నా అదే, రావణుడన్నా అదే, అది సంగతి. ఆ కూటస్థ చైతన్యం కాబట్టి అది ఇక్కడ ప్రకరణం. అంచేత మరి ఈ పాఠం ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూటస్థ చైతన్యము అద్వయము అని చెప్పుట ఎందు తాత్పర్యం. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆయన చెప్తున్నాడు ఏం చేయాలో. తస్మాత్ కుతర్కం సంత్యజ్య ముముక్షు శ్రుతిమాశ్రయేత్ శ్రుతౌ తు మాయా జీవేశౌ కరోతీతి ప్రదర్శితం. కాబట్టి మీరు పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్లన్నీ కట్టిపెట్టండి. వేదము శృతి ఏం చెప్తుందో దాన్ని పట్టుకోండి. ఓకేనండి బాబు, మరి చెప్పండి అదేమిటో, శృతి ఏం చెప్తుందో అది చెప్పండి, పట్టుకుంటాం. పట్టుకోండి. అయితే జీవుడు ఈశ్వరుడు అనే భేదమును మాయ అంటే అజ్ఞానము కల్పిస్తోంది అని శృతి చెప్తోంది. అది దీని మీద మీరు ఆలోచించగలిగితే అవును కరెక్టే కదా అనిపిస్తుంది.
ఆలోచించగలిగితే. ఆలోచించడం మీరు ఎలా ఆలోచిస్తారు? దేవుడు ఉన్నాడు, నేను జీవుణ్ణి, దేవుడు, దేవుడు సర్వజ్ఞుడు కదా. దేవుడు సర్వజ్ఞుడని మీరు చెప్పే ముందు మీరు ఒక మాట అనుకోవాలి, ఏమైనా నేను అల్పజ్ఞుడను అని అనుకోవాలి. తెలియుట, తక్కువ తెలియుట, నేను తక్కువ తెలియుట, అందుకోసం ఆయన సర్వము తెలుసున్నవాడు అని అనుకోవాలి. మేము చిన్నప్పుడు సుబ్రహస్య దగ్గర ఏదో చదువుకుంటూ ఉండేవాళ్ళం. మాకు జేబులో ఎప్పుడు అనాకాసు కూడా ఉండేది కాదు. ఓ మాసిపోయిన షర్టు, ఓ నిక్కరు వేసుకుని ఆ రోడ్ల వెంబడి తిరుగుతూ చదువుతాడు. సంస్కృతము వేదం మటుకు గట్టిగా చదివేవాడు. మాకు అక్కడక్కడ కొంతమంది కనపడేవారు, పెద్ద బొజ్జ, మంచి తెల్లటి లాల్చి, తెల్లటి గ్లాస్కో మల్లు పంచ, అది కట్టుకు కనపడేవారు. కనపడితే నేను అనుకునేవాడిని వీళ్ళందరూ సంపన్నులు అని అనుకునేవాడిని. వాళ్ళు సంపన్నులు, డబ్బున్నవాళ్ళు. అయితే తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళు డబ్బున్నవాళ్ళని అనుకుంటున్నానంటే నేను భేదవాడినని కూడా అనుకుని ఉండాలి. అదే అలాగే అనుకున్నాను నేను. నేను భేదవాడిని, వీళ్ళందరూ సంపన్నులు అనుకున్నాను. సరే అయింది, అక్కడికి హై స్కూల్ అయింది, ఏదో కాలేజీ వెలగబెట్టడం అయింది, యూనివర్సిటీకి వెళ్ళాను. అప్పుడు క్రమంగా నాకు ఒక సంగతి అర్థం అవడం ప్రారంభించింది. నేను అనుకున్నంత భేదవాణ్ణి కాదేమో, వీళ్ళు అనుకున్నంత సంపన్నులు కాదేమో అని అనిపించింది. ఊరికే అలాగా ఫ్లాష్లాగా అనిపించింది ఏదో సందర్భాన్ని బట్టి. ఆ తర్వాత క్రమంగా ఆ ఐడియా బాగా ఫిక్స్ అయ్యి, మనం భేదవాళ్ళము కాదు, వీళ్ళు సంపన్నులు కాదు అని తెలిసినది. అర్థమైందా మీకు దృష్టాంతం? అంటే ముందు నేను అల్పజ్ఞుడనని అనుకోవాలి. అనుకుంటే మీ ముందు ఒక ఐడియల్, ఒక ఆదర్శం కనబడుతుంది. ఏమిటి ఆదర్శం? తక్కువ తెలుసున్న వాడికి ఆదర్శం ఏమిటండి? ఎక్కువ తెలిసి ఉండుట ఒక ధర్మం. నా శక్తి తక్కువ, వాడికి ఆదర్శం ఏమిటవుతుంది? ఎక్కువ శక్తిని కలిగి ఉండుట రెండవ ధర్మము. నేను చేతగాని వాణ్ణి, అన్నీ చేతనయ్యుండుట, అది మూడవ ధర్మం. నాకు ఏదో ఏదో ఒక భార్యతోటి బ్రతుకు ఇచ్చుకుంటూ వస్తున్నాను, ఇద్దరు ముగ్గురు అనేక మంది భార్యలను కలిగి ఉండుట, అది ఒక ఆదర్శం. ఈ ఆదర్శాలన్నీ మూట కడితే ఏమవుతుంది? దాని పేరే చెప్పండి ఏమిటో, దాని పేరే దేవుడు. అర్థమైందండి? దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో అర్థమైందా? మీ ఆలోచనల నుంచి వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వచ్చాడు. ఈ మాటను ఎవరు చెప్పారో తెలుసిన? స్వామి వివేకానంద చెప్పాడు. చాలా బాగా ఆయన నిరూపించినాడు, చాలా చక్కగా నిరూపించినాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రపంచంలో హ్యూమన్ సొసైటీస్ ఎన్నుంటే అన్నింటిలోనూ కూడా దెర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ కాల్డ్ గాడ్, అండ్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఐడియల్ విజువలైజ్డ్ బై ది హ్యూమన్ మైండ్. మానవ మస్తిష్కము ఒక గొప్ప ఆదర్శాన్ని విజువలైజ్ చేస్తుంది. ఆ ఆదర్శమే దేవుడు అని పేరు, దానికే దేవుడు అని పేరు. మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో వేద పండితులను చూసి నేను స్టన్ అయిపోయేవాడిని. అయ్యబాబోయ్, ఈ వేదాన్నంతని వీళ్ళు అలాగా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తున్నారే, ఎంతటి సమర్థులో వీళ్ళు అని స్టన్ అయిపోయి, మనం ఎందుకు పనికిరాము, వాళ్ళు ఎంత విద్వాంసులో అని అనుకునేవాడిని. క్రమంగా రెండు సంగతులు తెలిసాయి. ఏమిటి? మనము పట్టచ్చో పట్టు, ఓ ఉడుము పట్టు పట్టినట్లయితే మనము కొంత ఆ ఘన స్థానానికి చేరుకోవచ్చు. తర్వాత వాళ్ళు కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు అని, అంటే అంతకుముందు ఏ డివిజన్ అనుభవానికి వచ్చినదో ఆ డివిజన్ అంత కరెక్ట్ కాదు అని తేలిపోయింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసునండి. మీ కేసు మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం మానేయండి.
నేను అల్పుడను. ఎందుకని అల్పుడవు నువ్వు? ఎందుకు అల్పుడవు చెప్పు. అంటే చూడయా, ఈ దేహమే, నువ్వు దేహం కాదుగా. దేహమైతే అల్పుడవే, నువ్వు దేహం కాకపోతే అల్పుడవి ఎందుకు అవుతావు? నేను పుట్టి గిట్టేవాడను, తప్పది. నువ్వు పుట్టి గిట్టేవాడవు కాదు, దేహము పుట్టి గిట్టుతుంది. నేను సుఖిని దుఃఖిని, పొరపాటు. మనస్సులో సుఖ దుఃఖములు వచ్చిపోతూ ఉంటాయి, అవి కూడా అజ్ఞానం చేత వస్తాయి. సుఖం వచ్చినప్పుడు అది సహేతుకమైన సుఖము కాదు, దుఃఖం వచ్చినప్పుడు అది సహేతుకమైన దుఃఖము కాదు. అవి కల్పనలే, మనస్సు యొక్క కల్పనలే. మనస్సుకే మాయా అని పేరు, అవి నీవు కాదు. అయితే మరి జ్ఞానము అజ్ఞానము ఉన్నాయి. జ్ఞానము అజ్ఞానము బ్రెయిన్ సెల్స్లో ఉంటాయి. ఈ సెల్స్ ఉంటాయి లోపల, గుజ్జు ఉంటుంది చూసారా? ఏమైనా ఉందా ఆఫీసరు? అసలే లేదా? అప్స్టైర్స్ వేకెంట్ అని బోర్డు పెడతారు, అప్స్టైర్స్ వేకెంట్. లోపల గ్రే మ్యాటర్ ఉంటుంది. ఆ గ్రే మ్యాటర్లో జ్ఞానము అజ్ఞానము రెండు ఉంటాయి. మీరు గ్రే మ్యాటర్ కాదు. మీరు యు ఆర్ నాట్ గ్రే మ్యాటర్. ఇప్పుడు నేను నాలుగు చెప్పాను, ఈ నాలుగు మీకు అప్లై చేసుకుని మీరు ఇప్పుడు మీరు ఏమిటో చెప్పండి నాకు. మీరు దేహము అల్పము, మీరు అల్పులు కాదు. దేహము పుట్టి గిట్టుతుంది, మీకు పుట్టుక గిట్టుట లేవు. బ్రెయిన్ సెల్స్కి అజ్ఞానం ఉంటుంది, జ్ఞానము అజ్ఞానం అనే ద్వంద్వం ఉంటుంది. మీరు ఆ రెండు ద్వంద్వములకు అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపులు. సుఖ దుఃఖాలు మనస్సుకు ఉంటాయి, ఆ రెండింటికి అతీతమైన ఆనంద స్వరూపం మీది. ఇప్పుడు చెప్పండి, మీకు దేవుడికి తేడా ఏమిటో చెప్పండి దయచేసి నాకు. తేడా ఏం లేదు, ఇది సత్యము. ఈ సత్యాన్ని తెలుసుకోలేక అజ్ఞానం చేత అతి తెలివితేటలు, ఈ అజ్ఞానం ఉన్నవాడికి అతి తెలివితేటలు తోడైతే వాడిని పట్టుకోవడం కష్టం. వాడు అన్ని రకముల చెడు తర్కములను ముందు ప్రవేశపెట్టి జీవేశ్వర భేదమే సత్యమని పెట్టు కూర్చుంటాడు. వాణ్ణి ఎవడు టచ్ కూడా చేయలేడు. కాబట్టి మీరు దయచేసి ఆ స్టేజ్కి చేరుకోవద్దు. ఈ తప్పుడు తర్కములనన్నిటినీ కట్టిపెట్టేసి మీరు శృతి ఏం చెప్పిందో దాన్ని పట్టుకోండి. శృతి ఏమని చెప్పింది? తత్వమసి అని చెప్పింది. ఈ తత్వమసి అనేదాన్ని నిసర్గదత్త మహారాజ్ మొదలైన మహాపురుషులు చాలా బాగా వర్ణించారు. నేను మిమ్మల్ని అడుగుతా చెప్పండి, మీరు ఇప్పుడు మీ జీవితంలో ఇప్పుడు ఏమి కావాలనుకుంటున్నారు? ఏమి కావాలనుకుంటున్నారు అంటే ఏమి కావాలనుకుంటున్నాం? పుణ్యం కావాలనుకుంటున్నాము, ఆ పుణ్యం నువ్వే. సుఖం కావాలనుకుంటున్నాను, అది నువ్వే. స్వర్గం కావాలనుకుంటున్నాను, అది నీవే. నీ చైతన్యంలో భాగంగా అంతర్గతంగా నీలోనే ఉన్నది. శాంతి కావాలనుకుంటున్నాను, అది నీవే. దేవుడు కావాలనుకుంటున్నాను, అది నువ్వే రా బాబు. దేవుడు అంటే ఏమిటో చెప్పు, అది నువ్వే. ధర్మము కావాలనుకుంటున్నాను, అది నువ్వే. పూర్ణత్వం కావాలనుకుంటున్నాను, అది నువ్వే. బంగారం కావాలనుకుంటున్నాను, తెలుసుకుంటే అది నువ్వే. తెలుసుకుంటే బంగారం కూడా నువ్వే, వెండి కూడా నువ్వే. నీవే బంగారము, నీవే వెండి అని తెలియక బయట ఉన్నవాటి కోసం వెంపర్లాడుతున్నారు, అంతకు మించి ఏమీ లేదు. ఇది తత్వమసి అంటే అర్థం అదే, తెలిసిందండి. కాబట్టి జీవుడు ఈశ్వరుడు వీటిని, ఆ డివిజన్, ఆ తేడాని నిలబెట్టేటువంటి తర్కం ఏమిటంటే, ఆరు ఊర్ములు ఉన్నాయి, షడూర్మయః అని ఉన్నాయి. ఏమిటవి? ఆకలి దప్పికలు రెండు, సుఖదుఖములు రెండు, ఇంకో రెండు ఉన్నాయి, పుట్టుక చావులు రెండు. అక్కడ మొదలుపెట్టాలి. పుట్టుక చావులు, ఆకలి దప్పికలు, సుఖదుఖములు,
ఇవి నాకున్నాయి, దేవుడికి ఇవి లేవు, కాబట్టి దేవుడు వేరు నేను వేరు. అవునండి. సరే బాగానే ఉంది. ఇప్పుడు చూడు, చావు పుట్టుక చావు దేహానికి ఉన్నాయి నీకు కాదు, ఆకలి దప్పిక ప్రాణానికి ఉన్న ప్రాణమయానికి ఉన్నాయి, ప్రాణమయ కోశానికి ఉన్నాయి నీకు లేవు, సుఖము దుఃఖము మనోమయ కోశానికి ఉన్నాయి నీకు లేవు. ఇప్పుడు నీకు దేవుడికి తేడా ఏమిటో చెప్పు. ఏమి లేదు. మహారాజు పల్లకీలో వెళ్తున్నాడు. కూలి అర్ధనగ్నంగా, అంటే భుజం మీద వస్త్రం లేకుండా నడుముకి మాత్రమే వస్త్రం బిగించి కట్టి నేలని చదును చేస్తున్నాడు విత్తనాలు వేయటానికి, రైతు కూలి. ఆ మహారాజు వీడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఏమో నీకు నాకు తేడా ఏమిటని అడిగాడు. అడిగాడు అనుకోండి, అంటే వాడన్నాడు, ఆశ్చర్యపోయి చూశాడు ఈయన ఎవర్రా వచ్చాడని. మహారాజా, మీరు మహారాజులు నేను రైతు కూలీని అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పుడు మహారాజు ఏం చేశాడంటే అంగీ ఊపి పక్కన పారేశాడు, పంచని ఇలాగ పైకి బిగించి కట్టాడు, వాడి చేతిలో ఉన్న పార తీసుకుని కొట్టడం ప్రారంభించాడు. ఇప్పుడు నీకు నాకు తేడా ఏమిటని అడిగాడు. ఇప్పుడు తేడా ఏం లేదు మహాత్మ అని చెప్పాడు. కాబట్టి ఒక అంగీ వేస్తే, ఓ పల్లకీలో కూర్చుంటే, ఓ టైటిల్ పెట్టుకుంటే మహారాజు అయ్యాడు. లేకపోతే వీడు మనిషే, వాడు మనిషే, వాడేమో గుణపవను పారా పట్టుకుంటే కూలీ అయ్యాడు. వాడు గుణపవం పారా పక్కన పారేసి వీడు అంగీను పల్లకి పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరికీ తేడా లేనే లేదు. అలాగే ఈ షడూర్ములు అనే భేదమును జీవుడి నుంచి తీసేస్తే జీవుడికి ఈశ్వరుడికి భేదము లేనే లేదు. కాబట్టి భేదాన్ని బలం చేసే ఆర్గ్యుమెంట్స్ని మీరు పట్టుకోవద్దు, అభేదాన్ని చెప్పే శృతిని పట్టుకోండి అని చెప్తున్నాడు. తస్మాత్ కుతర్కం సంత్యజ్య ముముక్షుః శృతిం ఆశ్రయేత్. శృతౌ తు మాయా జీవేషౌ కరోతి ఇతి ప్రదర్శితం. తస్మాత్, అందువలన కుతర్కం చెడు తర్కమును సంత్యజ్య పూర్తిగా విడిచిపెట్టి, ముముక్షుః మోక్షమును కోరువాడు శృతిం శృతిని ఆశ్రయేత్ పట్టుకొనవలెను. మీకు మోక్షం కావాలంటే మీరు శృతిని పట్టుకోవాలి, తత్వమసి తెలుసుకోవాలి. మాకు మోక్షం వద్దండి, డబ్బు కావాలి. సరే మీరు పట్టుకోండి, ఏం పట్టుకుంటారో. శృతిని పట్టుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఏం పట్టుకుంటారో పట్టుకోండి. డబ్బు కావాలంటే ఏం పట్టుకుంటారో, ఏదో బిజినెస్ మొదలు పెడతాడు. ఆ బిజినెస్లో నష్టం వస్తుందేమో అని భయంతో లక్ష్మీదేవి పూజ మొదలు పెడతాడు. లక్ష్మీదేవి పూజ వరకు బాగానే ఉంది. లక్ష్మీదేవి పూజతో సరిపడదేమో, కుబేర యంత్రం కూడా పూజించాలేమో అని ఎవడో వీడికి పెడతాడు. కుబేర యంత్రం కూడా అంటే వీడు, సరే పోనీ అది కూడా పూజిద్దాం, బిజినెస్లో లాస్ రావడం కంటే నష్టం వచ్చాక దుఃఖించడం కంటే ముందే పూజించేస్తే పని అయిపోతుంది కదా. అంటే వాడు రాగిరేక ఒకటి, రెక్టాంగిల్ రాగిరేక ఒకటి పట్టుకొస్తాడు, దాని మీద స్క్వేర్లు ట్రయాంగిల్స్ ఉంటాయి, రెండు స్క్వేర్లు మూడు ట్రయాంగిల్స్ గీస్తే మధ్యలో చిల్లులు, మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా, ఆ గ్యాప్లో కమ్ ఖమ్ గమ్ ఘమ్ ఘమ్ అని రాస్తాడు. అది కుబేర యంత్రం కనుక, కుబేరుడు అంటే డబ్బుకు సంబంధించిన వాడు కనుక, ధనపతి కనుక, ధమ్ ధనపతయే నమః అని రాసి పెడతాడు. అన్నిటికీ గణపతి అయితే గమ్ గణపతయే నమః, రాముడు అయితే రామ్ రామాయ నమః, ధనపతి అయితే ధమ్ ధనపతయే నమః. అంటే ఆ మొదటి అక్షరం తీసుకోవడం, సున్న పెట్టడం. వీళ్ళు ఇలా తయారయ్యారండి. వీళ్ళ తస్సదియా ఈ గత 100 ఏళ్లలో పెట్టారు ఇవన్నీ కూడా. 100 ఏళ్లలో పెట్టారు ఇవన్నీ. ముందు ఒకడు పెడతాడు, ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ అని ఒకడు ఉంటాడు, వాడిని అనుసరించి అలా పెట్టుకుంటూ పోతారు. ఈ మధ్యన మరీ
ఉంగరాలు అమ్ముతాడు వాడు. ఆ ఉంగరం నువ్వు ఇవి ఉంగరాన్ని కొనేసుకుని పెట్టేసుకుంటే నీ కోరికలే కోరికలు అలాగ వర్షం కురిసిపోతుందని చెప్పేసి టీవీలో 15 నిమిషాలు ప్రోగ్రాం. అలా చాలా అధ్వాన్నంగా ఉంటుంది. ఇదంతా మహామాయ. ఇటువంటి చెడు తర్కమును మీరు పెట్టుకోవద్దు. మీరు విడిచిపెట్టేయండి. మీకు మోక్షం కావాలంటే కాదు, డబ్బు కావాలంటే మరి ఇలాంటిది ఏదో పట్టుకోవాలి. కాదండి, మాకు స్వర్గం కావాలి. స్వర్గం అంటే ఏమిటో చెప్పు. మీమాంసకులు అన్నారు స్వర్గం అంటే నీ లోపల ఉంటుందన్నారు. ఆనందము అది నీలోనే ఉంటుంది. ఆ స్వర్గం మాలో ఉన్న స్వర్గం కాదు మాకు కావాల్సింది. ఏ స్వర్గం కావాలి నీకు అంటే దుబాయ్లో ఉన్న స్వర్గం కావాలి, లేకపోతే అమెరికాలో ఉన్న స్వర్గం కావాలి. అయితే ఇంకా వాడికి మోక్షం ఎందుకు? వాడు ఏదో ఇంకా ఆ దారి వేరే చూసుకోవాలి. లేదు, పైన స్వర్గం ఉంది, అది ఎలా ఉంటుందో చెప్పాలంటే అది కూడా తెలీదా? తెలీదు. ఎప్పుడు సినిమాలు చూడలేదా? సినిమాల్లో ఉంది స్వర్గం. మన వాళ్ళ స్వర్గ కల్పన ఎక్కడి నుంచి వచ్చింది? విఠలాచార్య గారి దగ్గర నుంచి, కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చింది. పాపం కుమారుల భట్టు స్వర్గాన్ని అలా చెప్పనే లేదు. నిజానికి ఆయన కర్మశాస్త్రంలో పితామహుడు. ఆయన చెప్పనే లేదు. స్వర్గం ఉంటుంది, అక్కడ అప్సరసలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అక్కడ పెద్ద పెద్ద కుర్చీలు అదే సింహాసనాలు లాంటివి వేస్తుంటాయి, దాంట్లో ఈ ఋషులందరూ కూర్చుని ఆ డ్యాన్స్ చూస్తూ ఉంటారు అని సినిమా వాళ్ళు నేర్పి పెట్టారు వీళ్ళకి. అది కరెక్ట్ అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళ మొహం ఎట్సా అది కరెక్ట్ అనుకుంటున్నారు. ఏమిటి, ఋషులు ఆ గడ్డాలు అవి వేసుకుని డ్యాన్స్ చూస్తూ కూర్చుంటారా? ఇదే ఇదే వీరు నేర్చుకున్న విద్య. అది అది మీకు ఏమైనా నచ్చిందా? అది నచ్చుబాటు అయిందండి. ఆ స్వర్గం కావాలి వాడికి. ఓహో, ఆ స్వర్గం కావాలా? అయితే నీకు ఇది పనికిరాదు. దానికి ఏదో ఉపాయం ఉంటుంది, మరి ఏదో చూసుకో. కాదు, నాకు మోక్షం కావాలి, ఇప్పుడు ఇక్కడ కావాలి. అయితే వచ్చి శృతిని ఆశ్రయించు. శృతౌతు శృతియందైతే మాయా అజ్ఞానము జీవేశౌ జీవేశ్వరులను కరోతి తయారు చేస్తుంది ఇతి అని ప్రదర్శితం నిరూపించబడినది. అదే వేదం అయితే అలా చెప్పింది. ప్రాజెక్టర్ నుంచి కాంతి వస్తుంది. ఆ కాంతిలో ఎన్ని ముక్కలు ఉన్నాయి? ఏ ముక్కలు లేవు. ముక్కలేమీ లేవు, అది సింగిల్. అవునండి, మధ్యలో ఫిలిం పెడతారు. పెట్టేప్పటికి ఎన్ని ముక్కలు వస్తాయి తెర మీదకి? ఆ ఫిలింలో ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలు వస్తాయి. ఆ ఫిలింని తిప్పుతాడు, కదుపుతాడు, రోల్ చేస్తాడు, అప్పుడు సినిమా తెర మీద కూడా రోల్ అవుతుంది. ఆ ప్రకాశంలో తిరగడము లేదు, ముక్కలు లేవు. అది అచలము, కూటస్థము, అఖండము, ప్రకాశం. అఖండము కూటస్థము అయిన ప్రకాశంలో ఈ ఫిలిం పుణ్యమాని ఖండములు చలనము కనబడతాయి. కనబడతాయి, ఉండవు, కనబడతాయి. అదేవిధంగా అజ్ఞానము మాయాశక్తి చేత ఆ కూటస్థ చైతన్యమునందు జీవుడు ఈశ్వరుడు అనే భేదము కనబడుతూ ఉంటుంది. మీరు నిద్రలేస్తారు, తెలివి అది కూటస్థ చైతన్యం. ఆ తెలివి, ఆ తెలివి మనస్సులోకి వస్తుంది. ఆ మనస్సు జీవుడు ఈశ్వరుడు అనే భేదాన్ని కల్పించి పెడుతుంది. అంచేత మనస్సే మహామాయ. మాయ, అవిద్య, అజ్ఞానము, మనస్సు ఇవన్నీ ఒకటే ప్రిన్సిపుల్. ఇది వేదం, అదే ఉపనిషత్తులు మనకు చెప్తూ ఉన్నాయి. సరిపడిందండి. తస్మాత్ అందువలన కుతర్కం చెడు తర్కమును సంత్యజ్య పూర్తిగా విడిచిపెట్టి ముముక్షుః మోక్షమును కోరువాడు శృతిం ఉపనిషత్తును లేక శృతిని ఆశ్రయేత్ పట్టుకొనవలెను. శృతౌతు
శృతి ఎందైతే మాయా 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 అవిద్య జీవేశౌ జీవేశ్వరులను కరోతి తయారు చేస్తుంది ఇతి అని ప్రదర్శితం నిరూపించబడినది. ఈ ద్వైతులు ఏమని చెప్తారంటే వాడి కుతర్కం ఎలా ఉంటుందో చూడండి. దేవుడు అక్కడ ఉంటాడు, ఆయన చుట్టూ జమీందారు గారి చుట్టూ దీవాన్లు వీళ్ళు వాళ్ళు ఉన్నట్టుగా ఆయన చుట్టూ కూడా పరిచర్యకులు ఉంటారు. జమీందారు గారికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటారు, పెద్దరాణి గారు చిన్నరాణి గారు ఇలా ఉంటారు. కాబట్టి ఆయనకు కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు రాణీలు ఉంటారు. జమీందారు గారికి రథం ఉంటుంది, బగ్గి ఉంటుంది, దాంట్లో ఎక్కి వెళ్తూ ఉంటారు. ఆయనకు కూడా ఒక బగ్గి రథం, దేవరథము అంటే గరుడు గరుత్మంతుడు అనే రథం ఒకటి సిద్ధంగా ఉంటుంది. ఇలా చెప్తూ ఉంటాడు. నీకు ఎలా తెలిసిందిరా, ఏదో చూసొచ్చినట్టు చెప్తాడు. అప్పుడు అడగాలి, ఎవరా నువ్వు ఇలా చెప్పేస్తున్నావు, చూసొచ్చినట్టే చెప్పేస్తున్నావయ్యా, నువ్వు నీకు ఎలా తెలిసే ఈ సమాచారం అంతా నీకు ఎలా తెలిసింది? దేవుడి ఇంటర్నల్ బెడ్రూమ్లో ఉన్న సమాచారం కూడా వీడికి తెలుసు, ఎలా తెలిసింది అని మీరు అడగండి. అడిగితే ఆగమశాస్త్రంలో చెప్పాడని చెప్తాడు. ఏది ఆగమశాస్త్రం ఏదో చూపించండి ఒకసారి చూస్తాం. అంటే వీటికి సంస్కృతం రాదు, ఒకవేళ సంస్కృతం వచ్చినా ఏదో పుస్తకం పట్టుకొచ్చి మీకు చూపిస్తాడు. ఆ పుస్తకము మీరు ఈ పుస్తకము ఎప్పుడు వ్రాయబడినది అని మీరు ఆలోచించాలి. ఆలోచిస్తే ఇది 250 సంవత్సరాల క్రితం ఒక ఆచార్యులు గారు రాసిపెట్టినారు అని మనకి తెలుస్తుంది. మరి అంతకుముందు దేవుడి మాట ఏమిటి? ఈ మాట అడగాల అక్కర్లేదా? ఇప్పుడు శివపురాణం 300 ఏళ్ల క్రితం రాశారు. బసవ పురాణము శివపురాణము ఇవి సిమిలర్గా వచ్చి, ముందు శివపురాణం వచ్చింది, తర్వాత బసవ పురాణం వచ్చింది. ఈ విష్ణు ఆముక్తమాల్యద మొదలైన వైష్ణవ గ్రంథాలని వ్రాసి కృష్ణదేవరాయలు గారు, ఆయన ఆముక్తమాల్యద రాశాడు. ఆయనకు స్ఫూర్తినిచ్చిన వైష్ణవ గ్రంథాలు ఏవో కొన్ని ఉన్నాయి, పాంచరాత్రాగమము ఇత్యాదులు ఉన్నాయి. వాటిలో విష్ణు పురాణంలో శివనింద లేదు, ఇంకేవో కొన్ని పురాణాల్లో శివుణ్ణి 4 చీవాట్లు పెట్టే పురాణాలు ఏవో కొన్ని ఉన్నాయి. వాటి నుంచి ఆ కథలన్నీ తీసుకుని ఆముక్తమాల్యద అని రాశాడు. ఆముక్తమాల్యదలో పద్యాలు వీళ్ళకి ఎవరికే అర్థం కాదు కనుక సరిపడింది, కానీ ఆ పద్యాలు అర్థమైపోతే కొంపలు అంటుకుపోతాయి, ఎందుకంటే శివుణ్ణి తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతాడు ఆయన. దానికి రియాక్షన్గా శివపురాణము బసవ పురాణము వచ్చే తిట్లు మీకైనా చేతనవడం మాకు చేతనవును అని ఎలక్షన్లో తిట్టుకుంటారు చూడండి. ఆ రకంగా ఈ పురాణాలు వచ్చాయి. ఆ పురాణం పట్టుకుని వీడేమో ఏదో ఆగమం అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. కాబట్టి మీరు పెట్టిన ఈ కల్పన 200, 300, 400 ఏళ్ల క్రితం నుంచి ప్రచారంలోకి వచ్చినది. ఈ మధ్యన హిరణ్యగర్భ సూక్తం అని విద్యార్థులు చదివారు, దాంట్లో కల్పన ఏమీ ఉండదు, ఏ రకమైన కల్పన ఉండదు. చుట్టూ ఉండే ప్రకృతిని పరిశీలించుట, ఆ ప్రకృతిలో ఉండే ఒక మహిమను దర్శించుట, ఆ మహిమయే పరమాత్మ అని ప్రశ అని కొనియాడుటాయే ఉంటుంది దాంట్లో. ఇటువంటి కల్పన ఏమీ ఉండదు. అటువంటి కావ్యకంఠ గణపతి ముని గారు వాపోయిన విధంగా ఆ రకమైన మహోన్నతమైన భావ జాలమును మనం విడిచిపెట్టేసి ఈ కథల్ని పట్టుకుని వేలాడుతూ ఈ మహామాయలో పడి సమాజం ముందుకు పోతూ ఉంటుంది. మతం పేరుతో చేసేటువంటి అవకతవక పనులు ఇన్ని అన్నీ కావు. పనులు ఏదో అవకతవక పని, వాడికి ఓపుకుంది డబ్బుంది ఖర్చు పెట్టి చేసుకుంటున్నాడనే ఊరుకోవచ్చు, కానీ హింసని ఏం చేస్తారు? మతం పేరుతో జరిగే హింసకి హద్దే లేకుండా అయిపోయింది కదా. కాబట్టి ఇలాగంటే ఈ తర్కములను మీరు పట్టుకుని వేలాడకూడదు. మీరు ఈ తర్కాలన్నింటినీ ఈ కుతర్కములు ఇవన్నీ కూడా
వీటన్నిటినీ కూడా విడిచిపెట్టేసి శృతిని పట్టుకోవాలి. మీరు హిరణ్య గర్భ సూక్తం ఏం చెప్తుంది? అహం వృక్షశరీరివా అనే మంత్రం, అది ఈశ్వరుని యొక్క ఈశ్వరుని ప్రతిపాదించే మంత్రం. అది ఆ మంత్రం ఏం చెప్తుంది? యశ్చందసామృషభో విశ్వరూప. ఆ మంత్రం ఏం చెప్తుంది? అక్కడ పరమాత్మని ఏ విధంగా ప్రతిపాదిస్తున్నారు? భేదరూపంగా ప్రతిపాదించరు, ఆ తత్వాన్నే ప్రతిపాదిస్తారు. అది మీలో ఏ విధంగా ఆ తత్వము రిఫ్లెక్ట్ అవుతోంది, దాన్ని మీరు తెలుసుకుని మీ దైవత్వాన్ని మీరు ఆవిష్కరించుకుని మోక్షమును పొందవలేను. అది శ్లోకం యొక్క తాత్పర్యం. అన్వయం తస్మాత్ ముముక్షుహు కుతర్కం సంత్యజ్య శృతిం ఆశ్రయేత్. శృతౌ తు మాయా జీవేశౌ కరోతి ఇతి ప్రదర్శితం తస్మాత్ కుతర్కం సంత్యజ్య ముముక్షు శృతిమాశ్రయేత్. శృతౌ తు మాయా జీవేశౌ కరోతి ఇతి ప్రదర్శితం న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధక న ముముక్షుర్న వైముక్త ఇత్యేషా పరమార్థత. ఇది కోట్ ఇది ఇది విద్యారణ్యుల వారి స్వంత శ్లోకం కాదు, శ్లోకాన్ని కోట్ చేస్తారు అలాగా, అదొక పద్ధతి, తెలుస్తూ ఉంటుంది. ఆయన తన శ్లోకంగా పెట్టలేదు అక్కడ, ఆయన కొటేషన్ లాగానే పెట్టారు. మీరు తన శ్లోకంగా పెట్టాడంటే తప్పు అవుతుంది అది. ఓకే, ఆ ప్లాజియరిజం అంటారు, దెర్ ఈజ్ నో సచ్ థింగ్. ఈ శ్లోకము ఇది మాండుక్య కారికల నుంచి వచ్చింది. మాండుక్య ఉపనిషత్తుకి గౌడపాదాచార్యులు వ్రాసిన కారికలలో ఇది ఒక శ్లోకం. తేజోబిందు ఉపనిషత్తు అని ఈ మధ్యన ఉపనిషత్తు పుట్టుకొచ్చింది. ఇదో ఇవన్నీ సమస్యలు. శంకరులు చెప్పిన ఉపనిషత్తులు 10, అది కాకుండా కొత్త కొత్త ఉపనిషత్తులు, అమృత బిందు ఉపనిషత్తు, తేజోబిందు ఉపనిషత్తు. ఈ బిందు అనే మాట ఈ కశ్మీరీ శైవిజం నుంచి వచ్చింది. బిందు ముఖ్యంగా ఈ తంత్రంలో బిందు అంటాడు, శ్రీచక్రంలో మధ్యలో ఏముంటుంది బిందు ఉందంటాడు. అది అక్కడ ఆ బిందు శబ్దం అలా వచ్చిందేమో నేను అనుకుంటున్నా. సిద్ధాంత బిందు హోని కూడా ఉంది, అది అక్కడ అర్థం అది కాదు. వాటెవర్, సో ఈ విధంగా ఈ అమృత బిందు తేజోబిందు అంటూ ఏవో ఉపనిషత్తులు వచ్చాయి. ఇవన్నీ ఎవరో రాసిపెట్టిన శ్లోకాలని వాటి ముఖం చూస్తే తెలుస్తూనే ఉంటుంది. ఆ ఉపనిషత్తులో ఈ శ్లోకం కనపడుతుంది, ఈ న నిరోధో న చోత్పత్తి. కాబట్టి ఇది ఉపనిషత్తు నుంచి వచ్చింది, దాన్ని గౌడపాదాచార్యులు కోట్ చేశారు అంటూ ఈ ఆర్థడాక్స్ పీపుల్ కొంత కోలాహలాన్ని చేస్తారు. ఐ డు నాట్ అగ్రీ విత్ ఆల్ దాట్. ఇది గౌడపాదాచార్యుల యొక్క స్వతంత్రమైన శ్లోకం. ఆయన ఏమంటున్నాడంటే, పుట్టుక లేదు చావు లేదు, నా నిరోధో నచోత్పత్తి. ఇది ఏమన్నా మీకు అర్థమైందా? పుట్టుక ఉత్పత్తి అంటే పుట్టుక, నిరోధ అంటే చావు. పుట్టుక లేదు చావు లేదు అని అంటున్నాడు. ఇది ఏమన్నా మీకు అర్థమైందా? ఎలా అర్థమవుతుంది? తెల్లవారులేస్తే ఆయన పోయాడు, ఈతడు పుట్టాడు, వీడు పుట్టాడు, వాడు పోయాడు అని రోజంతా ఇదే గోలలో జీవించేవాడికి ఎవడైనా వచ్చి పుట్టుక లేదు చావు లేదు అని చెప్తే వినడానికి ఎలా ఉంటుంది? వీడు ఎక్కడి నుంచి, మార్స్ నుంచి వచ్చాడా లేకపోతే వీనస్ నుంచి వచ్చాడా అని డౌట్ వస్తుంది. మీరు పెద్దలు, మీరు నాకు చెప్పండి, ఘటము పుట్టింది పగిలింది అని మీరు అంటున్నారు. ఘట నేను అడుగుతా చెప్పండి, ఘటము పుట్టిందా మట్టి మట్టిగానే ఉందా? ఘటము పగిలిందా మట్టి మట్టిగానే ఉందా? మరి ఇంకా పుట్టింది పగిలింది అంటారు ఏమిటి? పుట్టింది, పుట్టను లేదు పగలను లేదు. ఘటమని మీరు ఓ పేరు పెట్టుకుని, ఓ ముద్దు పేరు పెట్టుకుని, అది పుట్టింది ఇది పగిలింది అని, ఏది పుట్టలేదు. ఘటం సంగతి అయిందా?
ఇంకా శిశువు దగ్గరికి రండి. శిశువు పుట్టాడా లేకపోతే అంతవరకు కనబడకుండా దాగి ఉన్న శిశువు ఇప్పుడు కనబడడం ప్రారంభించాడా? మరి పుట్టేటంటారేమి? అయినా అక్కడికి ఆ పుట్టుక దాన్ని తీసి గట్టున పెట్టారా? పోయాడు. ఏమిటి పోయింది? డూ అంటే సరిపడదు. పోయాడు ఏమిటి? దేహమా చైతన్యమా? దేహం ఇక్కడే పడుందిగా, పోయాడంటావేమి? దేహం పోయిందంటే ఓ పని తప్పుతుంది. ఇప్పుడు పోయింది దేహం అయితే ఓ పని తప్పుతుంది. దాన్ని తీసుకెళ్ళి తగలబెట్టడమో ఇంకేదో చేయడం పెద్ద ప్రాజెక్ట్ అది. దేహాన్ని హ్యాండిల్ చేయడం పెద్ద ప్రాజెక్టు. జీవితమును హ్యాండిల్ చేయడం అంత కష్టం కానే కాదు. ఈ దేహాన్ని హ్యాండిల్ చేయాలి. దానికి ఏదైనా వెహికల్లో తీసుకెళ్దామంటే ఎవడూ వెహికల్ రానివ్వడు. ఎవడూ రాడు. ఆటో వాడు కూడా రాడు. అసలు నో వెహికల్ విల్ కమ్. కార్లు ఇప్పుడంటే ఎవరికి పడితే వాళ్ళకి కార్లు వచ్చాయి. అప్పుడు కార్లు ఉండేవి కావు. ఈ దేహాన్ని తీసుకెళ్ళాలి. భుజాల మీద మోసుకుపోయేవారు పల్లెటూళ్ళలో అయితే. ఈ సిటీస్లో భుజాల మీద మేము మోస్తారు. ఈ శ్మశానం ఎక్కడో దూరంగా పడుంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక వెహికల్ ఒకటి పెట్టి దానికి అద్దెకిస్తూ ఉంటాడు ఒక ఆయన. కాబట్టి దేహం, నా పాయింట్ ఏమిటంటే దేహం ఎక్కడికి పోలేదు. మీ కాళ్ళ ముందే ఉంది. దాన్ని మీరు ఎక్కడికైనా పట్టుకెళ్ళి ఏదైనా చెయ్యాలి. దేహం అయితే పోలేదు. ఇంకేది పోయింది? చైతన్యం పోయింది. చైతన్యం పోయిందా? నీలో లేదు చైతన్యం? నీ పక్క వాళ్ళు లేదు? మీరందరూ కూర్చుని భోరు భోరుమని ఏడుస్తున్నారు కదా, వీళ్ళందరిలో చైతన్యం ఉందా లేకపోతే చైతన్యం లేదా? ఉందా? అక్కడికి పురోహితుడు వచ్చి మంత్రాలు చెప్తున్నాడు, ఆయనలో చైతన్యం ఉందా? ఎవడో అక్కడ ఈ నిప్పుల మీద పెట్టి శవాన్ని కాలుస్తున్నాడు, అతనిలో చైతన్యం ఉందా? అక్కడ ఒక క్లర్క్ కూర్చొని మీ దగ్గర పైసలు తీసుకుని రిసీట్ ఇచ్చాడు, అది వాళ్ళు చైతన్యం ఉందా? డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు ఒకడు, వాళ్ళు చైతన్యం ఉందా? మరి చైతన్యం పోయిందంటావేటి? మన అందరిలో ఉన్నదే చైతన్యం. చైతన్యం పోలేదు, బాడీ పోలేదు, మీ ముందే ఉంది బాడీ. ఏమిటి పోయింది? ఏది పోలేదు. న నిరోధో న చోత్పత్తి. ఏది పుట్టలేదు, ఏది గిట్టలేదు. అక్కడ ఘటం దగ్గర మీకు ఈ ప్రిన్సిపల్ అప్లై చేశా, జీవుడి దగ్గర అప్లై చేశా, ఇప్పుడు జగత్తు దగ్గర అప్లై చేస్తున్నా. ఓకే, జగత్తు పుట్టింది, సృష్టి లయమైనది, ప్రళయము, మధ్యలో స్థితి. ఓకే, మీరు ఆలోచించండి, జగత్తు ఎక్కడిని ఇప్పుడు సినిమాకి వెళ్ళారు. సినిమా కూడా జగత్తే కదా, దాని పేరు సినిమా జగత్తు. విన్నారా ఎప్పుడైనా? సినిమా జగత్తు, మూవీ వరల్డ్ అని ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సినిమా జగత్తు ఈ అంటే అది ఈ జగత్తు ఎలాంటిదో అది అలాంటిది. ఇట్ ఈజ్ ఎ రెప్లికా. ఈ సినిమా జగత్తు పుట్టిందా? పుట్టిందా? కనబడిందా? మీరు కరెక్ట్గా చెప్పండి, పుట్టిందా కనబడిందా? కనబడింది. పుట్టిందా? పుట్టలేదు. పుట్టిందనుకోండి, సపోజ్ ఇప్పుడు సినిమా తెర మీద మీకు పర్వతము పుట్టింది అనుకోండి, ఆ సినిమా తెర ఏమవుతుంది? చిరిగిపోతుంది. ఆ సినిమా తెరని కట్టిన గోడ ఏమవుతుంది? కూలిపోతుంది. మీరందరూ కూర్చుని సినిమా చూస్తున్న బిల్డింగ్ ఏమవుతుంది? కూలిపోతుంది. కాబట్టి సినిమా తెర మీద కొండ పుట్టింది తప్పు. పుట్టిందని మీరు భ్రమపడుతున్నారు. పుట్టలేదు, కనబడింది అంతే. కనబడింది అన్నం మానేసి పుట్టింది అని అంటున్నారు. మీరు అదే మాట అన్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదే మాట అన్నారు, ఆ మాటనే 10 సార్లు అన్నారు, దాంతో అదే సత్యంలాగా భాషిస్తోంది. ఓ బ్రాహ్మణుడు మేకను తీసుకుని వెళ్తున్నాడు. 3 దొంగలు చూసి ఈ మేకను అపహరించాలని వాళ్ళు ప్లాన్ వేశారు. వాళ్ళలో ఒకడు బాగా పిండికట్లో గట్టిగా పెట్టొచ్చి ఈ బ్రాహ్మణుడికి నమస్కారం చేసి పండు దక్షిణ ఇచ్చి, అయ్యా మీ వంటి విప్రోత్తములు నా పుణ్యం చేత ఈ రోజు మీ దర్శనమైనది ఉదయమే. అవును, మీరు కుక్కను తీసుకెళ్తున్నారు ఏమిటి? బ్రాహ్మణులు కుక్కను ముట్టుకోరు కదా అని అంటాడు.
మీకు తెలిసే కథ, అయినా ఓపిక పట్టండి. అంటే ఆ బ్రాహ్మణుడు అన్నాడు, కుక్క అంటావేమిట్రే, ఎన్ని వెరిమొహం చదువు సంధ్య లేదు అని చేత అలా మాట్లాడుతున్నావు, వెళ్ళే అవతలకి ఈ పండు తీసుకో నీకు శుభము కలుగుగాక, అది మేకది అని ఆయన వెళ్తూ ఉంటాడు. వాడు వెళ్ళిపోతాడు. ఇంకో రెండో దొంగ వస్తాడు, వీడు ఇంతకంటే ఎక్కువ పిండికట్లు గట్టిగా పెడతాడు, పంచాది బాగా కడతాడు, వచ్చి సాష్టాంగ నమస్కారం చేసేసి పండ్లు దక్షిణ ఇచ్చి, మీకు దక్షిణ ఇచ్చి నేను కృతార్థం అయిపోయిన నన్ను మీరు బాగా ఆశీర్వదించండి అని ఇలాంటి మాటలు నాలుగు చెప్పి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గమ్మును వెనక్కి తిరిగి వచ్చి, అయ్యా మహాత్మా మీరు ఆశీర్వదించారు చాలా సంతోషం, కానీ కుక్కను పట్టుకెళ్తున్నారేమిటి అంటాడు. కథ మీకు తెలుసు, ఈయనకి డౌట్ వస్తుంది. మళ్ళీ మూడోవాడు కూడా అలాగే అంతకంటే గట్టిగా అనేటప్పటికీ ఇది కుక్కే అనే నిశ్చయం వచ్చి ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. మన బ్రతుకులు అలా ఉన్నాయి. చచ్చిపోయాడు అంటే చచ్చిపోయాడు. పుట్టాడు అని ఊరికే విచ్చలవిడి అయిపోవడము, వీళ్ళు ఊరిపోవడము తప్ప దాంట్లో పుట్టేది లేదు, గిట్టేది లేదు. జగత్తు, జగత్తు దగ్గరికి రండి. మీరు నిద్ర లేవకముందు జగత్తు ఉందా? లేదు. నిద్ర లేస్తూనే ఆ తెలివి ప్రకాశిస్తూ ఉంటుంది. దాని ప్రకాశంలో జగత్తు కనబడుతుంది, అప్పుడే పుట్టింది జగత్తు. మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ఈ తారీఖు 17వ తారీఖు సాయంకాలం 7 గంటలకు మీరు ఒక జగత్తులో నివసిస్తున్నారా లేదా? నివసిస్తున్నారు. ఈ జగత్తు ఎప్పుడు పుట్టింది? ఇవాళ పొద్దున్న పుట్టిన జగత్తు కాదు ఇది. ఇవాళ పొద్దున్న కాదండి పుట్టింది, ఇవాళ ఎప్పుడు నిద్ర లేచారు మీరు? 5 గంటలకు లేచారు. అప్పుడు పుట్టిన జగత్తులో కదా మీరు నివసిస్తుంటే ఇప్పుడు. అప్పుడు ఎక్కడి నుంచి పుట్టింది? మీలోంచి పుట్టిందా లేకపోతే మీ యొక్క చైతన్య ప్రకాశంలో కనబడుతోందా? కనబడుతోంది. కాబట్టి జగత్తు పుట్టనే. సినిమా పుట్టిందా? పుట్టలేదు, కనబడింది. కాబట్టి జగత్తు పుట్టలేదు, కాబట్టి జగత్తుకి ప్రళయము కూడా లేదు. న నిరోధో నచోత్పత్తి నకించి జాయతే వస్తు, ఏది కూడా పుట్టడం అనేది ఉండదు. ఏమంటే మీరు ఆలోచించండి, పుట్టడం అంటే ఏమిటి? అంతకుముందు లేనిది ఇప్పుడు ఉండాలి, అదే కదా పుట్టడం. అంతకుముందు లేనిది ఇప్పుడు ఉండాలి, అవునా? ఇప్పుడు నాకు అంతకుముందు చెయ్యి లేదు, ఇప్పుడు చెయ్యి పుట్టుకొచ్చింది అని చెప్పాలి, అవునా? అది తెలివితేటలు అనిపించుకుంటుందా? ఎందుకంటే అంతకుముందు లేనిది లేనిదే, ఉన్నది ఉన్నదియే. లేనిది లేనిదియే, ఉన్నది ఉన్నదియే. లేనిది ఉన్నది కాదు, ఉన్నది లేనిది కాదు. ఈ మాత్రం సత్యాన్ని తెలుసుకోలేకపోతే ఎందుకు పనికొస్తాం మనం? ఆ శ్లోకం చెప్పండి, నాసతో విద్యతే భావః, నా భావో విద్యతే సతః. విన్నారా ఎప్పుడైనా శ్లోకం? 2వ అధ్యాయం భగవద్గీత. ఉన్నది లేనిది అవదు, లేనిది ఉన్నది అవదు. లేనిది ఉన్నది అవదు అంటే పుట్టుక అనేది ఉండదు. ఉన్నది లేనిది అవదు అంటే గిట్టుట అనేది ఉండదు. కాబట్టి జగత్తు పొద్దున్న లేస్తూనే కనబడుతుంది, రాత్రి నిద్రపోతూనే కనబడడం మానేస్తుంది. అంతేకాదండో, కొంచెం గట్టిగా భోంచేసి కునికిపాట్లు పడ్డప్పుడు కూడా కనపడడం మానేస్తుంది. మళ్ళీ కునికిపాట్లు పడ్డం అయిపోయి లేచిన వెంటనే మళ్ళీ కనపడుతూ ఉంటుంది. తర్వాత ఇంకో మాట అడుగుతా, మీరు భోజనం చేసి ఓ అరగంట సేపు కునికిపాట్లు పడ్డారు, కునుకు తీసి లేస్తూనే కొత్త జగత్తు పుట్టుకొచ్చిందా లేకపోతే అంతకుముందు జగత్తే పుట్టుకొస్తుందా? అంతకుముందు మీకు అలవాటైన జగత్తే పుట్టుకొస్తుంది.
అంటే దేవుడు మీ అలవాటుకి తగ్గ జగత్తును మీకు సృష్టించి ఇచ్చాడా, లేకపోతే మీ అలవాటుకు తగ్గ జగత్తును మీరే సృష్టించుకుంటున్నారా? మీరే సృష్టించుకుంటున్నారు. జగత్తును సృష్టించేది మీరే అన్నదానికి చక్కని నిదర్శనం ఏమిటంటే, నిన్న రాత్రి పడుకున్నప్పుడు ఏ జగత్తు ఉందో ఇవాళ పొద్దున్న లేస్తూనే అదే జగత్తు ఉంది. ఏమన్నా అంతకంటే పెద్ద నిదర్శనం కావాలా? అది సరిపడదా? అదే నిదర్శనం. కాబట్టి జగత్తు పుట్టింది, దేవుడు జగత్తును సృష్టించాడు. ఈ సృష్టిని వీళ్ళు ఇక్కడ మాండుక్యంలో అంగీకరించరు. మీరందరూ చదివారు మాండుక్యం, అప్పుడు నేను దీన్ని బాగా విచ్చలవిడిగా వర్ణించి చెప్పాను. నేను ఎంతసేపు చెప్పానో కూడా నాకే తెలియదు. ఓ బ్రాహ్మణుడు అంటూ ఉండేవాడు, ఏమిటండి భోజనం, ఎంత భోజనం చేయాలో అర్థం కావట్లేదండి బాబు, అంత బాగుంది భోజనం అని అనేవాడు. ఆ రకంగా ఎంత పాఠం చెప్పాలో నాకు అర్థం కాదు. ఒక శ్లోకం పట్టుకుని ఎంత చెప్పాలో నాకు అర్థం కాదు. ఎంత చెప్పినా అలాగా ఇసుక పాత్రలాగా తవ్వుతుంటే వస్తూనే ఉంటుంది, ఎంత చెప్పాలో అర్థం కాదు. ఈ శ్లోకం అలా చెప్పాను నేను, పుట్టుక లేదు గిట్టుట లేదు. తర్వాత బంధము లేదు మోక్షము లేదు. చూడండి, బంధం అంటే ఏమిటో తెలుసిన మీకు? బంధం అంటే ఏమిటో తెలుసిన? మైండ్ ఉంటుంది, మీ మైండ్. ఆ మైండ్ ఒక భావజాలాన్ని కొట్టి పోసేస్తూ ఉంటుంది. ఆ మైండ్ ఏం చేస్తుంది? ఆలోచనలను అలాగ తుట్టల తుట్టల కింద అది అల్లుతూ ఉంటుంది. అవునండి, ఆ అల్లిన ఆ మైండ్ యొక్క అల్లిక దాని లోపల మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇది ఎలాగంటే, ఈ ఓ మనిషిని ఒక రాటకి కట్టేసి ఓ రాటకి ఫిక్స్ చేసేసి వాడి చుట్టూ త్రాళ్ళు కట్టేస్తే వాడు ఇప్పుడు ఎక్కడుంటాడు? ఆ త్రాళ్ళ మధ్యన బిగుసుకుపోయి ఉంటాడు. అలాగే మైండ్ అలాగా పెట్టినటువంటి ఆ ఆలోచనల తుట్ట పరంపర దాని లోపల బిగుసుకుపోయి ఉంటాడు మనిషి. అదే బంధం. ఏమండి, అయితే అది ఎటువంటి బంధము? కల్పిత బంధం, కల్పిత బంధం. ఎందుకంటే ఆలోచనలు క్షణికం, ఈ ఆలోచనల మధ్యన మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసేసుకుని ఉన్నారంతే. మీరు బయటకు వచ్చేయాలంటే వచ్చేయచ్చు. ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టేసి నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని మనస్సుని మీరు పక్కన పెట్టేశారనుకోండి, అది ఇంకా ఆలోచనలను సృష్టించడం మానేస్తుంది. మీరు మానేయమంటే మానేస్తుంది. అది మానేసినప్పుడు మీరు చూసుకోండి, మీకు బంధం ఉందా? చూసుకోండి, మీరు ఉండదు. మీకు దుఃఖం కలుగుతుంది, ఏదో ఏదో ఆలోచనలు పుట్టుకొస్తాయి, దుఃఖం కలుగుతుంది. అప్పుడు వెంటనే ఎందుకు ఈ దుఃఖం కలుగుతుంది అని మీరు పరిశీలించుకోండి. పరిశీలించుకుంటే మీకు అర్థమైపోతుంది, ఏమిటి, నేను ఈ రకంగా ఆలోచించి ఆలోచించి ఈ దుఃఖాన్ని సృష్టించుకుంటున్నాను అని మీకు తెలిసిపోతుంది. మీరు పరిశీలించుకుంటే, మీరు పరిశీలించుకోకుండా లోకంలో చాలామంది మూర్ఖులు ఆచార్యుల వేషాలు వేసుకుని కూర్చుని ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే శుక్రుడు వల్ల నీకు దుఃఖం వచ్చిందని ఒకడు అంటాడు, శని వల్ల దుఃఖం వచ్చిందని ఇంకొకటి అంటాడు, లేకపోతే నీ కారు నెంబర్ వల్ల నీకు దుఃఖం వచ్చిందని ఇంకొకటి అంటాడు, లేకపోతే నీ పేరులో డబ్బులు ఉండాల్సిన చోట వీ ఉంది కాబట్టి దుఃఖం వచ్చిందని ఇంకొకటి అంటాడు మీరు, లేకపోతే నువ్వు నడిచి వెళ్తుంటే పిల్లి ఎదురొచ్చింది కాబట్టి దుఃఖం వచ్చిందని ఇంకొకటి అంటాడు, లేకపోతే మీరు ఎవరినైనా సలహా అడిగినట్లయితే నీ భార్య మూలంగా నీకు దుఃఖం వచ్చిందని ఒకళ్ళు చెప్తారు, నీ తల్లిదండ్రుల మూలంగా దుఃఖం వచ్చిందని ఇంకొకళ్ళు చెప్తారు. మీకు అర్థమైపోయి ఉంటుంది సంగతి, వీటి వేటి వల్ల మీకు దుఃఖం రాలేదు. మీకు దుఃఖం ఎందుకు వచ్చిందో తెలిసిన, మీ మనస్సు ఆలోచించి ఆలోచించి ఆ దుఃఖాన్ని తయారు చేసి పెట్టింది. కోతికి పుండు పడింది, ఆ పుండు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చిందా, లేకపోతే గ్రహస్థితి బాగులేక వచ్చిందా, నక్షత్రాల నుంచి వచ్చిందా, దేవుడు పెట్టాడా? ఎలా పడింది ఆ పుండు, ఎలా పడిందో చెప్పమంటారా?
గోకి 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 పుండు పడింది. కోతి పుండు అంటే దాని పేరేది? గోకి 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 పుండు పడింది. అది గోకడం మానేస్తే ఏమవుతుంది? ఆ పుండు మానిపోతుంది, పెచ్చు కట్టేసి పుండు లేకుండా అయిపోతుంది. ఇంతే మాట. మనస్సు సృష్టించిన భావజాలము లోపల చిక్కుకొని ఉన్న ఓ మానవుడా, ఈ బంధము యథార్థము కాదు. ఎందుకంటే మనస్సు చేసిన కల్పనలు సత్యము కాదు, ఈ బంధము యథార్థము కాదు. ఏమండి, ఈ బంధము యథార్థము కాదు. నువ్వు ఈ మనస్సు యొక్క ఆలోచనల తుట్టను, అవి తుట్ట తామర తుట్టలాగా ఉంటాయి, దాన్ని అంతని తీసి పక్కన పెట్టడం నేర్చుకో. తీసి పక్కన పెట్టాం, పెడితే ఏమైంది? ఆ దుఃఖం పోయింది. నేను పాఠం చెప్పడానికి వెళ్తున్నా, పుస్తకం చేతితో పట్టుకుని పాఠం చెప్పడానికి వెళ్తున్నా, ఎక్కడ అక్కడెక్కడ నాకు దారికి అడ్డంగా వచ్చి ఒక వ్యక్తి ఏదో పిచ్చి పిచ్చిగా ఏవో మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థమే కాలేదు. ఆ వ్యక్తి సైకలాజికల్లీ స్టేబుల్ కాదు, సైకలాజికల్లీ అన్స్టేబుల్, సైకాటిక్ పర్సన్. ఏదో కొంత అసూయలు అవి ఉంటాయి, ఎందుకంటే ఏదో వీడి క్లాసుకి అందరూ వచ్చేస్తున్నారనో, లేకపోతే పూజ స్వామీజీ వీడిని ఏదో కిరీటం పెట్టారనో, ఎవడే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవడో అసూయలు వాళ్ళకు ఉంటాయి. మనం ఇవన్నీ లెక్క వేసుకుంటూ ఎక్కడ కూర్చుంటాం? మనం మన దారిని పోతూ ఉంటాం. ఏదో ఏదో అల్లరి, ఇలాగా సైకాటిక్ బిహేవియర్. నేను కొంచెం స్టన్ అయ్యాను. అయితే 10:00 క్లాసు, 3 నిమిషాలు తక్కువ 10 నేను వెళ్తున్నా, అప్పుడు ఈ అల్లరి అయిపోయి నేను అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాను. ఇలా పక్కకి తప్పించేసుకుని వేగంగా వెళ్ళిపోయాను, ఎందుకని క్లాసు 10:00 కదా, 1 నిమిషం ముందుకు వెళ్ళడం అలవాటు. ఆ వెళ్ళిపోతుంటే నాకు అనిపించింది, ఏమిటో ఇలాగా ఈ శకునం దిక్కుమాలిన శకునం, ఇది ఎక్కడ శకునం? ఇప్పుడు వెళ్ళి పాఠం చెప్పాలి. వాళ్ళేమో 100 మంది ఉన్న, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, పోనో 4 బ్రహ్మచారులు ఉంటే ఏదో వాళ్ళకి ఏదో 4 మాటలు చెప్పి మన దారిని మనం వెళ్ళొచ్చు. 100 మంది జమాజట్టి లాంటి విద్వాంసులు 100 మంది కూర్చున్నారు, వాళ్ళకి పాఠం చెప్పాలి. భగవద్గీత 3వ అధ్యాయం ఆఖరి 2 శ్లోకాలు చాలా బుద్ధేస్తు పరతస్తు, బుద్ధే పరతస్తు యహ, చాలా కఠినమైన శ్లోకాలు అవి. ఆ పాఠం శంకర భాష్యంతో ఆ పాఠం చెప్పాలి. నేను ఈ డిస్టర్బెన్స్, మరి మనస్సుకి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, ఈ డిస్టర్బెన్స్తో నేను పాఠం చెప్పగలుగుతానా? పాఠం చెప్పకుండా ఇది ఎక్కడ డిస్టర్బెన్సు అని నాకు అనిపించింది. అనిపించి ఈ లోపల ఒక పెద్ద ఆయన నాతోటి చేరి, స్వామిజీ అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది, కానీ ఏమిటో డిస్టర్బెన్స్ వచ్చిందండి, క్లాస్ చెప్పాలి. క్లాసుకి జరిగి సరిగ్గా నిమిషానికి ముందు డిస్టర్బెన్స్ పెడితే క్లాసు దెబ్బతింటుందేమో డౌట్గా ఉంది. సరే కానివ్వండి, టైం అయిపోయిందని వెళ్ళి అక్కడ కూర్చున్నా, అయిపోయింది, క్లాస్ చెప్పేసి వచ్చేసాను. క్లాస్ చెప్పేసి వచ్చిన తర్వాత నాకు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కలిగిన అనుభవం ఏమిటంటే, అక్కడ కూర్చునే టైంకే ఈ భావజాలమంతా పోయిందంతే, లేదు. క్లాసు చాలా బాగా నడిచింది, అందరూ పాపం మహానందపడ్డారు, ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం నేర్చుకున్నాం. నా మటుకి నాకే సంతోషం అనిపించింది, మంచి క్లాస్ అయిందని. వచ్చేసాను, బయటకు వచ్చేసాను, బయటకు వచ్చి రూముకి వచ్చి ఒకప్పుడు టీ తయారు చేసుకుందాం, అప్పుడు గుర్తొచ్చింది ఇలా ఇది అని. కాబట్టి ఇప్పుడు బంధము లోపల ఉందంటారా బయట ఉందంటారా? లోపలే ఉంది. సపోజ్ క్లాసు లోపు రూముకు వెళ్ళి అదే తలపోసుకుంటూ ఉంటే, శ్లోకం చదువుతున్నప్పుడల్లా అదే గుర్తుకొస్తూ ఉంటే, ఆ క్లాస్ ఏమవుతుంది? అది పడైపోతుంది. అది పూర్తిగా తుడిపేసినట్టుగా, తుడిచేసినట్టుగా అయిపోయి అసలు ఐడియా అయిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుంటే కానీ గుర్తు రాలేదు. అప్పుడు అనుకున్నా, అమ్మో భగవంతుడు మహోపకారం చేశాడు, మొత్తం స్మృతిని జ్ఞానం అపోహనంచే అన్నాడు శ్రీకృష్ణుడు గీతలో. ఆ స్మృతి లేకుండగా అపోహనం చేసి పారేశాడు కాబట్టి మనము క్లాసు సంతోషంగా చెప్పుకోగలిగినాము. కాబట్టి ఇప్పుడు చెప్పండి, బంధం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది.
మోక్షం ఇక్కడే ఉంటుంది. బంధము మనస్సు కల్పించుకున్నదే, మోక్షము కూడా మనస్సు కల్పించుకున్నదే. న బంధ న మోక్ష. ఓకే, ఇక న బంధ న మోక్ష అని లేదా అక్కడ ఉండండి. న బద్ధ న ముక్త అని ఉంది కదా, బద్ధుడు లేడు ముక్తుడు లేడు. ఇవి చాలా చాలా చిత్రమైన శ్లోకాలు. సో ఇప్పుడు మీకు కళ వచ్చింది, ఆ కళలో నేను పెద్ద పుల్లిని అని కళ వచ్చింది నాకు, ఏమండి. ఇప్పుడు కళ నుంచి నిద్ర లేచాను, ఇప్పుడు నేను మనిషిగానే ఉంటానా పెద్ద పుల్లిని అయిపోతానా? మనిషిగానే ఉంటాను. కళలో పెద్ద పులిగానే నాకు అనుభవం కలిగినప్పటికీ, ఎప్పుడైతే నిద్రలేస్తానో అప్పుడు నేను మనిషిని అయిపో మనిషి కాకుండా పోను, మనిషిగానే ఉంటాను. పెద్ద పులిని అని కళ వచ్చినా నేను మనిషిగానే ఉంటాను. అదేవిధంగా మీ స్వరూపము పూర్ణము. ఏమండి, నేను దుఃఖిని అని మీరు అనుకుంటూ ఉండండి, ఎంతకాలం అనుకుంటారో అనుకోండి. మీరు ఎంతకాలం అనుకున్నా మీరు పూర్ణుడుగానే ఉంటారు, దుఃఖిగా మారిపోరు. నేను దుఃఖిని నేను దుఃఖిని నేను దుఃఖిని అని మీరు ఎంతకాలం అనుకున్నా మీరు పూర్ణుడుగానే ఉంటారు. సపోజ్ మీరు 60 సంవత్సరాలు నేను దుఃఖిని దుఃఖిని అనుకున్నారనుకోండి, నేను పూర్ణుడను అని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ పడుతుంది. ఈ 60 సంవత్సరాలు దుఃఖిని దుఃఖిని అనుకున్నాం కాబట్టి, 1 సెకండ్లో పూర్ణుడని తెలుసుకున్నారు కాబట్టి, ఈ 60 సంవత్సరాల భ్రమ ఈ 1 సెకండ్ యొక్క విజ్ఞానాన్ని డిస్టర్బ్ చేయగలుగుతుందా? చేయలేదు. మనుషులు అలా జీవిస్తూ ఉంటారు. ఎలా జీవిస్తారంటే, నేను సంసారిని నేను దుఃఖిని అని జీవిస్తూ ఉంటారు, నాకు జీవితం బాగులేదు అని జీవిస్తూ ఉంటారు. కల్పించుకుని నేను అడుగుతా ఏమిటి బాగులేదో చెప్పు, చెప్పే ముందు ఓ మాట అడుగుతా చెప్పు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. ఏమిటి బ్రేక్ఫాస్ట్ చేసావు? 2 ఇడ్లీ 2 వడ పుచ్చుకున్నాను. మరి ఇంక బాగులేదంటావు ఏమిటిరా? నాకేం బాగులేదు, ఏం కనపడలేదు, అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. కాదండి, నా భార్య చెప్పిన మాట వింటలేదు. బ్రేక్ఫాస్ట్ చేసావా లేదా? చేశాను. మరి బాగులేదు ఎందుకంటావు? అంటే నా అభిప్రాయం ఏమిటంటే, మీరు కల్పించుకుని దుఃఖిస్తున్నట్టుగా తెలిసిపోతుందా లేదా? తర్వాత నేను ఇంకోటి అంట, ఇప్పుడు ఎవరో పోయారు, అందరూ కలిసి బోరు బోరు అని ఏడుస్తున్నారు. నేను అంటాను, ఎందుకు ఏడుస్తున్నారు, మాకు దుఃఖంగా ఉంది. నేను ప్రపోజల్ పెడుతున్నా, ఆ పోయిన వాళ్ళు చాలా మంచివాళ్ళు, పోయారు, మీకు దుఃఖం ఉన్నది, కాబట్టి ఈ దుఃఖం ఉన్న కారణంగా మీరు రాబోయే గంట గంటన్నర సేపు దుఃఖిస్తూనే ఉండాలి. ఈ పూట టీ అరేంజ్మెంట్ చేయటం లేదు అని చెప్పాలి మీరు. ఈ పూట టీ లేదు. ఎందుకు లేదు? దుఃఖం అనేది ఉన్నది కనుక. దుఃఖంగా ఉన్నప్పుడు దుఃఖిస్తూ ఉండాలి, కానీ మధ్యలో మళ్ళీ టీ ఏమిటి? నో టీ, ఓన్లీ దుఃఖమే. రాత్రి భోజనం కూడా ఉండదు, ఎందుకని? దుఃఖము అని చెప్పండి. అప్పుడు ఏమి రిప్లై వస్తుంది మీకు? ఏమి రిప్లై వస్తుందో తెలిసిన, దుఃఖాన్ని వెంటనే మరిచిపోతారు. మరిచిపో అదేమిటండి, టీ లేకపోతే ఎలా కుదురుతుందని మీ మీదకి. మంచిగానో టీ లేకపోతే ఎలాగ టీ ఏర్పాటు చేయవెళ్ళు, అలా అనకూడదు, తప్పు అని అలా ఏదో చెప్పి మళ్ళీ టీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దుఃఖము 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 అని మీరు ఉవ్విళ్ళూరిపోవడం చేత దుఃఖమని అనిపిస్తోంది తప్ప, ఒక్క పిసరు ఒక్క అడుగు వెనక్కి వేసి చూసుకుంటే దుఃఖం అనేది కల్పితము. ఇండియాలో ఈ విషయం అవగాహనకి రావడం కష్టమేం కాదు. ఎవడైనా పోయాడనుకోండి, ఈ టీవీల్లో చూపిస్తూ ఉంటారు, ఆ పోయినవాడి శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళు తగలబెట్టరు, అక్కడ రోడ్డు మధ్యలో పెట్టి ధర్నా చేస్తారు. ఏడుస్తూనే ఉంటారు, రోడ్డు మధ్యలో పెట్టి ధర్నా చేస్తారు. ఏమిటిరా, వాడు ఎవడో పోతే శవాన్ని తగలబెట్టాలి, కానీ రోడ్డు మధ్యలో ధర్నా ఏమిటి?
అంటే పోయినవాడు రైతు. కాబట్టి ప్రభుత్వం వచ్చి మాకు నష్టపరిహారం ఎంతో చెప్తే కానీ ఈ శవాన్ని మేము తగలబెట్టము. అంటే అప్పుడు ఈ వార్త కలెక్టర్ గారి దగ్గరికి, కలెక్టర్ నుంచి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మొన్నాడు పొద్దున్న వార్త వస్తుంది, పోయిన వారికి 2 లక్షల పరిహారం ఇవ్వబడుము అని. అప్పుడు తీసుకెళ్ళి శవాన్ని తగలబెడతారు. ఇది దుఃఖం అంటారా లోభం అంటారా దీన్ని? కాబట్టి ఈ దుఃఖం అనే మాట మీరు నాకు చెప్పొద్దు. మీరు దుఃఖం 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 వీళ్ళు ఊరిపోతూ ఉంటే దుఃఖం అనిపిస్తుంది. దుఃఖం లేదు, ఏమీ లేదు. బంధము కూడా అట్టిదియే. బంధం అనేది మీరు పెట్టుకున్నదే తప్ప యథార్థంగా లేదు. నేను ఇంకా క్లాసు ముగిస్తాను. ఈ స్వప్నము జీవితం అనే పేరుతో ఈ స్వప్నము సాగిపోతూ ఉన్నది, ఈ కళ సాగిపోతూ ఉన్నది. ఇది అలా సాగిపోవాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకుంటే, ఈ క్షణం తెలివి తెచ్చుకుంటే ఈ క్షణంలోనే ఈ స్వప్నమునకు తెరపడును. ఈ పుట్టుక చావు సుఖము దుఃఖము బంధము మోక్షము అనే ఈ ద్వంద్వములతో కూడిన స్వప్నము, ఇది ఒక స్వప్నము. ఈ స్వప్నం అలా సాగిపోతూ ఉన్నది. రోజులు పోతున్నాయి, నెలలు పోతున్నాయి, ఈ సంవత్సరాలు పోతున్నాయి, స్వప్నం మటుకు అలాగ కొనసాగిపోతూ ఉన్నది. ఆ స్వప్నం అలాగే కొనసాగాల్సిన అవసరమేమీ లేదు. మీరు దాన్ని ముగించదలుచుకుంటే ఈ క్షణంలో దాన్ని ముగించేయవచ్చును. మీరు దయచేసి ఈ స్వప్నానికి ముగింపును పలుకుడు. మీ స్వరూపమును తెలుసుకుని కృతార్థులు కండు. అంతే, అది సందేశం. ఈ శ్లోకాన్ని శుక్రవారం క్లాసులో ఫినిష్ చేద్దాం. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధక న ముముక్షుర్న వైముక్తః ఇత్యేషా పరమార్థత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.